దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తిని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. గడిచిన వారమంతా కాపాడిన దేవుడు ఈ వారమంతా కూడా మనల్ని కాపాడాలని, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనతో మనం ప్రార్థించినప్పుడు, ఆయనతో సహవాసం కలిగి జీవించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మన శ్రమను చూచిన దేవుడు, మన కష్ట దినాలను పోగొట్టి ఆయన మనకి నెమ్మదిని అనుగ్రహించిన దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పకుండా భయపడవద్దు. పరీక్షలు బాగా రాస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. తప్పకుండా దేవుడు మీ పరీక్షల్లో జయమును అనుగ్రహిస్తాడు. మీ కష్ట దినాలను పోగొట్టి ఆయన నెమ్మదిని మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, గడిచిన వారమంతా మమ్మల్ని రెక్కల కిందని భద్రపరిచినావు. శ్రమలో, బాధల్లో, అవమానంలో, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతి విధమైన రోగములు మాతో నడుస్తూ మమ్మల్ని బలపరుస్తూ, మేము నిరాశ పడిపోయినప్పుడు మా ప్రక్క నుండి మాకు ఆశను పురుకొల్పి మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడు నాయన, అందుని బట్టి నీకు స్తోత్ర. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ నాయన హృదయ వేదన తెలిసిన దేవుడవు, కృప చూపే దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు, అల్షదాయన్ అన్నావు. నేను సర్వశక్తి గల దేవుడిని అన్నావు. అవును ప్రభా, నువ్వు సర్వశక్తి గల దేవుడు. నీ పైన ఆధారపడి మేము జీవిస్తూ ఉండగా సాతాను పెట్టే శోధనలు అన్నిటిలోంచి మాకు విడుదల కలుగ చేసి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, నాయన ఈ టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డను కనికరించండి, వేదనని తీసివేయండి. బిడ్డల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, నా ప్రభా బంధువుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, బిడ్డల కొరకు, ఎంతమంది రోధిస్తున్నారో నాకు తెలియదయ్యా. అనారోగ్యంతో పడకలోంచి లేవలేకుంటున్న పరిస్థితిలో అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి మొర వినే దేవుడా, నీకు వందన. వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి మొర వినమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు చూచున్న దేవుడవయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మా ప్రార్థన వినే దేవుడవయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. కృప చూపి నడిపించి ఇవ బలహీనరాల్ని నీ బలముతో నన్ను నింపి ప్రభాత్మ కార్యాలు జరిగించమని అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమం అగ్నితో కాల్చివేస్తున్నామయ్యా. అయ్యా, బలహీనరాల్ని బలముతో నింపి, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి, నీ శిలువ చాటుకు మరుగుపరచి మా అందరితో మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. మరి దావీదు కీర్తన 11:4 మీ ముందట ఉంచాలని ఇష్టపడతాను. ఆయన నరులను కన్నులారా చూచున్నాడు, తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలనలు చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన మనల్ని చూస్తున్నాడు. నీ వేదన, నీ హృదయ వేదన, నీ బాధ, నీ దుఃఖము, నీ అవమానం ఆయన చూస్తున్నాడు. తప్పకుండా నీకు మేలు చేస్తాడు. మనుషులన్నా చూడరు, కానీ మన భేదం, మన శరీరంలో ఎంతో రోగం ఉంటుంది, బాధ ఉంటుంది, పైకి బాగా కనపడతాం, కానీ హై బీపీ, హై షుగరు, మరి అన్నీ ఉంటాయి, లేవలేని పరిస్థితి, ఆర్థరైటిస్, గుండె నొప్పి, కిడ్నీ నొప్పి, జ్వరము, తలనొప్పి, స్పాండిలైటిస్, ఇవన్నీ ఉన్నా కూడా మనుషులకు మనం చెప్తే వాళ్ళకి ఎగతాళి ఉంటుంది. అబ్బో, ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగమేలే, ఎప్పటికి ఏదో ఒకటిలే, నీకు ఎప్పటికీ బాధేలే, నువ్వెప్పుడు గులుగుతూనే ఉంటావులే అని మనుషులు అంటూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనల్ని గాయాన్ని చేసి ఆయన గాయాలు కట్టే దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, కృప చూపే దేవుడు. అందుకని 94:5 యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదని, యెహోవా వారు నీ ప్రజలను అలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను, పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. మనకు తెలుసు, లోకం పేపర్ ఇప్పగానే, పేపర్ చూడండి, న్యూస్ చూడండి, ఎక్కడ చూడండి, ఎవరి నోటి నుంచి అన్నా చూడండి, హాస్పిటల్లో చూడండి, ఎక్కడ చూడండి, మనుషుల్ని బాధ పెట్టడము, చంపేయడము, మానభంగం చేయడం, దొంగతనం చేయడము, మెడలోకి వెళ్ళి గొలుసులు లేకపోవడం, ఎంతో మనుషుల్ని గాయపరచడం, అవమానపరచడం, ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ కంటి నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు. కానడా? అందుకే 9 అంటున్నాడు, చెవులను కలగ చేసిన వాడు వినకుండునా, కంటి నిర్మించిన వాడు కానకుండునా. దేవుడు చూచట్లేదని తలంచుకుంటున్నారు, కానీ దేవుడు చూస్తున్నాడు బిడ్డ.
నీ హృదయ వేదన ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ బాధను ఆయన చూస్తున్నాడు, నీ శ్రమను ఆయన చూస్తున్నాడు. అప్పుల బాధతో అనేక మంది అప్పులు బాధలతో ఉన్నారు, అది చూస్తున్నాడు. నీ బిడ్డల కొరకు బాధ అనుభవిస్తున్నావు, అది చూస్తున్నాడు. నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు, అది చూస్తున్నాడు. మనుషులు ఎవ్వరు మనం చెప్పినా మన మాట వినరు, కానీ దేవుడు అద్భుతం జరిగించే దేవుడు. అందుకే అన్నాడు, చెవులను కలగ చేసిన వాడు వినకుండునా వినడా? మన దేవుడు మన మొరపెట్టుకుంటే వినడా? కార్యాలు జరిగిస్తాడు. అందుకే కీర్తనలు 33:13 యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 14 తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరిపై ఆయన చూచుచున్నాడు. 15 ఆయన వారికి అందరికీ హృదయములను ఏకరీతిగా నిర్మించినాడు, వారి క్రియలను విచారించేవాడు, వారిని దర్శించువాడు. ఆయన దర్శిస్తాడు, చూస్తున్నాడు. తప్పకుండా నీ క్రియలన్నీ ఆయనకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు బయట ఏం చేస్తున్నావు, ఇంట్లో ఏం చేస్తున్నావు, భార్య దగ్గర ఏం చేస్తున్నావు, బయట ఎలా జీవిస్తున్నావు, నువ్వు తాగుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, మనుషుల్ని హత్య చేస్తున్నావు, మనుషుల మీద పన్నాగాలు పన్నుతున్నావు, అన్నీ ఆయన చూస్తున్నాడు. చూడడానికి ఒక బిడ్డ తప్పకుండా చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు ఆయన. మనుషులు ఇచ్చే ప్రతిఫలం తక్కువ కానీ. అందుకే అన్నాడు 18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిల్చున్నది. ఆయన కృప కొరకు కనిపెట్టి మరణములో నుండి తప్పిస్తాడు, ప్రాణం తప్పిస్తాడు, విచారిస్తాడు, దర్శిస్తాడు, ఇన్ని చూస్తాడు. అందుకే ఓవద్య అంటున్నాడు, ఓబద్య గ్రంథము 1:5 నిన్ను చూడగా నీ బొత్తిగా చెడిపోయిను. మనం చెడిపోయి ఉన్నామా, మంచిగా ఉన్నామా, నిజంగా భక్తిగా ఉన్నామా? ఉట్టిగా భక్తిగాల వారంగా పైన నటిస్తూ లోపల దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉన్నామా? అన్నీ ఆయనకు తెలుసు. మనం చెప్తుంటాం, అబ్బా నేను ఉపవాసం ఉంటానండి, నేను అలాగుంటానండి, ఇలాగుంటానండి, నేను అన్నీ చెప్తారు. కానీ జీవితం మాత్రం పాత జీవితమే, పాత రోత జీవితమే. జీవితాన్ని మార్చమంటున్నాడు, మనసు మార్చుకోమంటున్నాడు. కానీ మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకుందాం. అందుకే అన్నాడు, చెడ్డవారిని మంచివారిని ఆయన చూస్తున్నాడట. సామెతల గ్రంథం 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కాబట్టి ఆయన చూస్తున్నాడు. సామెతల గ్రంథం 15:11 దేవుడు నరుల హృదయమును చూచున్నాడు. 20:12 అంతరిద్యములను హృదయమును చూచి వాడవు నీవే అంటున్నాడు. 16:17 యిర్మీయా గ్రంథం, దేవుడు వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచున్నాడు. 5:21 నరుని మార్గం యెహోవా ఎరుగును, వారి నడతలన్నింటినీ ఆయన గుర్తించుచున్నాడు. మనకు తెలుసు ఆదికాండ 6:12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. ఆయన చూసినప్పుడు ఇప్పుడు కూడా అంతే, మార్గాలన్నీ చెరిపేసుకుంటున్నారు పాపంతో, వ్యభిచారంతో, అన్ని అక్రమాలతో, సెల్ ఫోన్లతో, పాపం ప్రతి క్షణం ఎక్కడ చూడండి, చిన్న బిడ్డలతో సహంగా వ్యభిచారంతో, పాపం, కామం, ఇవన్నిట్లో నుండి వారి జీవితాన్ని చెరిపేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన చూశాడు అంటున్నాడు, దేవుని భూలోకమును చూడగా, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. అప్పుడు నోవా కాలంలో చెడిపోయింది, కానీ ఇప్పుడు కూడా చెడిపోయి ఉన్నదని చెప్తున్నాడు బైబిల్. కాబట్టి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గం చెరిపేసుకొని ఉంటుంది. 6:11 ఆదికాండం, భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలత్కారముతో నిండి ఉంది. బలత్కారంగా దొంగతనాలు అన్నీ ఇవన్నీ, ఎందుకంటే బలత్కారంగా మనుషులు మనుషులు దోసుకుంటున్నారు, మనుషులు మనుషులు చంపేసుకుంటున్నారు, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మొత్తం లోకంలో ఒక ప్రేమ ఏమీ లేదు, దేవుని ప్రేమ అసలే లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ పగ ద్వేషం ఈర్ష కక్షతో నిండిపోయి ఎవరిని ఏం చేద్దామా అని చూస్తూ ఉన్నారు. నా ప్రివిడ మరొకసారి దేవుడు నేను చూస్తున్నాడు, చూడడానికి ఒక్క తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. నువ్వు మంచివైతే చేస్తున్నా, అందుకే నోవాహం చూచిన దేవుడు. 13 దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలంగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది, ఇదిగో భూమితో కూడా నాశనం చేయదును. 14 చితి సారపుకు మ్రాన్తో నీ కొరకు ఓడను చేసుకును, లోకమందున సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్య, నీ కోడండ్రను ఆ ఓడలో ప్రవేశింపవలను. చూసారా,
దేవుడు నోవాహును చూశాడు, లోకాన్ని చూశాడు, చెడిపోయింది అన్నాడు. కాబట్టి అన్నాడు మారికాడ మేడవ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, ఈ తరములో చూడగా నీవు నీతిమంతుడిగా ఉన్నావు అంటున్నాడు. చూసారా, మరి ఈ తరములో వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిలో ఓడలోనికి ప్రవేశించాడు. ఆయన చూశాడు నోవాహు ఎలాగున్నాడో చూశాడు, అందుకే అక్కడున్న లోకాన్నే చూశాడు ఏలును. కానీ ఆయన అన్నాడు, నీ కుటుంబం కొరకు ఓడం సిద్ధం చేసుకో అంటున్నాడు. నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహామును కూడా దేవుడు చూచాడు, అందుకే అన్నాడు అబ్రహామును చూచిన దేవుడు. మరి ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమార్ నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పారు. చూసారా, మనకు తెలుసు అబ్రహాం దేవునికి భయపడ్డాడు. ఉన్న ఒక్క లేక లేక పుట్టిన ఒక కుమారుని, ఆ కుమారుని కూడా బలిచ్చేమన్నాడు. భయపడ్డా, చిత్తం ప్రభా చిత్తం నాయన అన్నాడు. వెళ్ళాడు, చేయెత్తాడు. దేవుడు నిజంగా బలి కోరుకుంటాడా? కోరుకోడు. కానీ ఆయన హృదయాన్ని కోరుకుంటాడు, మనల్ని కోరుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అందుకొరకే మన కొరకు ప్రాణం పెట్టాడండి. నిష్కళంకమైన రక్తం, పరిశుద్ధ రక్తం నీ కొరకు నా కొరకు కాచినాడు ఆయన. ఎంత గొప్ప దేవుడో! అందుకన్నా నువ్వు నాకు భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదన్న. చూసారా, ఆయన కనులారా చూస్తున్న దేవుడు. మనకు తెలుసు నోవాహును చూశాడు, అబ్రహామును చూశాడు. అందుకు 16వ వచనంలో నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునియ్య వెనుక తీయక నా కార్యము ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదించేదను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచుకుందరు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములని నీ సంతానం వల్ల ఆశ్రయం. ఆయన మాట వింటున్నావా? అబ్రహాము విన్నాడు, నోవాహు విన్నాడు, ఆయన మాట విన్నాడు. మరి హాగరు కూడా మరి చూస్తున్నాడు, మొర విన్నాడు. హాగరు మొర విన్నాడు దేవుడు. అబ్రహాము సారాకు పిల్లలు లేనప్పుడు హాగర్ని పంపించింది. తీరా గర్భంతో ఉన్నప్పుడు, మరి ఆమెను బాధ పెడుతున్నప్పుడు, మరి హాగరు సారా సంతు లేకుండా ఉన్నప్పుడు, మరి హాగరు సంతు గర్భంతో ఉన్నందుకు ఆమె మీద ఈర్ష చేసుకుని ఆమెను బాధ పెడితే ఆ బాధను భరించలేక ఆమె పోతున్నట్లు మనకు తెలుసు. అందుకే సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివా నేను? విన్నారా? ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ ఎద్దనగా షూరు మార్గంలో బుగ్గ ఎద్దామని కనుకొని, సారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దాంతో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దాంతో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరని విన్నాడు. ఆమె ఏడ్చుకుంటూ అరణ్యంలో పరిగెత్తింది, బాధ పెడుతూ ఉన్నది. కానీ దేవుడు అంటాడు, మళ్ళీ వెళ్ళి ఉండు, ఆమె చేతి కింద ఉండు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, మళ్ళీ చూడలేదు ఆయన. మనం అనుకుంటే కొన్నిసార్లు ఆయనకు తెలియకుండా మనం దాగుంటాం, కానీ ఆయన చూసే దేవుడు, ఆయన నడిపించే దేవుడు. ఆయన ఎక్కడి నుండి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, పిలిచాడా? అయ్యో గర్భాన్ని ఉంటే విస్తరింపచేస్తానంటున్నాడు. తిరిగి అణిగి ఉండు, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. ఆయన విస్తరింపచేస్తాడమ్మా నీ బిడ్డల్ని, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నీ మొర విన్నాడు, నీ మొర వింటాడు, నీ కన్నీటిని చూస్తాడు ఆయన. నువ్వు వేదనతో ఉన్నవేమో, దుఃఖంతో ఉన్నావు, బాధతో ఉన్నావు, ఆయన నీ మొర వింటాడు. నీ భర్త వల్ల నువ్వు బాధ అనుభవిస్తున్నావేమో, శ్రమలు అనుభవిస్తున్నావేమో, భయపడకు. నీ పక్క వారితో బాధలు అనిపిస్తున్నావు, భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు, నడిపిస్తాడు. అందుకని లెక్కంప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీ గర్భవతి అయి ఉన్నావు, నీ కుమారునికని అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టదు. అప్పుడు పెట్టింది 13వ వచనంలో. మాదికాండం 16వ అధ్యాయం 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అని ఆయన పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలనిగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని. చూసారా, చూడలేదా?
అరణ్యంలో పారిపోతున్నప్పుడు చూశాడు ఆయన, నిన్ను కూడా చూస్తాడు, నీ వేదన చూస్తాడు, నీ మొర వింటాడు, నీ బిడ్డల్ని విస్తరింపజేస్తాడు, నీ బిడ్డల్ని మారుస్తాడు. మారడనుకోకు, కానీ నువ్వు ఆయన వైపు తిరగాలి, ఆయనతో నువ్వు నడవాలి. నువ్వు నడిచినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. మరి 21వ అధ్యాయము 9వ వచనం, హాగర్ కన్న కుమారుడి పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడయ్యుండుడని అబ్రాహాము తను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహమునకు మిక్కిలి దుఃఖం కలుగ చేసిన. అయితే దేవుడు, ఈ చిన్నవాణి బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు, సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను, ఆయన నీ దాసి కుమారుడు నీ సంతానమే కనుక అతడు కూడా ఒక జనంగా చేసేదని అన్నాడు. కాబట్టి ఏం చేశాడు, ఆమెను పంపించేమంటే పంపించేసాడు. నీళ్ళ కడవ పెట్టి, నీళ్ళ తిత్తిని పెట్టి మరి హాగర్ని కుమారుని ఇచ్చి పంపించేశాడు. అడవిలోకి తెలుసు, మనకు తెలుసు అరణ్యంలోకి వెళ్ళింది. ఇటు అటు తిరుగుచుండెను ఆమె వెళ్ళి బేర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చను. దేవుడు ఆ చిన్నవాణి మొర వినను. అప్పుడు ఆ దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? అప్పుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు అంటున్నాడు, నీకేమి వచ్చింది? భయపడకు, మా చిన్నవాడున్న చోట దేవుడు ఆ స్వరమును వినియున్నాడు. హాలెలూయా, హాలెలూయా. నీ స్వరం ఆయన వింటాడమ్మా, నీ వేదన ఆయన వింటాడు, నీ దుఃఖాన్ని ఆయన మారుస్తాడు, నీ బిడ్డల్ని మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు. ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టుండొచ్చు, ఈ లోక భర్తలు ప్రేమించకుండా ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హాగర్ని చూసిన దేవుడు, నేను చూడలేడా, నీ కష్టాలని పోగొట్టలేడా, అందుకని ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. మళ్ళీ ఇక్కడ అంటున్నాడు, నీకేం వచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఆ స్వరం విన్నాడు. నీవు లేచాను, చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొని వాడిని గొప్ప జనంగా చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కూడా, నీ బిడ్డల్ని కూడా గొప్ప జనంగా ఆయన చేస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయనకు భయపడి జీవించినప్పుడు. ఈ తరములో చూడగా నీతిమంతుడుగా, యథార్థవంతురాలుగా, ఎవరి మీద సాడీలు చెప్పకుండా ఆయనకు దగ్గరగా జీవించినప్పుడు, ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆయనలో నువ్వు ప్రార్థనలో జీవించినప్పుడు, ఆయన వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఆయన కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ కొరకు నిలబడతాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. అందుకే భయపడకంటున్నాడు, నువ్వు లేచా, చిన్న వాళ్ళు లేవనెత్తి నీ చేత పట్టుకొని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అన్నాను. ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నింపి చిన్నవానికి త్రాగని ఇచ్చాను. హల్లెలూయా, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండాను. హల్లెలూయా, నీకు తోడై ఉంటాడు బిడ్డ, భయపడక. ఆగరం చూచిన దేవుడు నేను చూడలేదా, అబ్రహామును చూచిన దేవుడు, నోవాహును చూచిన దేవుడు నేను చూడలేదా. అందుకే అంటున్నాడు, తప్పకుండా మరి లేయాను కూడా చూచిన దేవుడు. ఆది కాండం 29వ అధ్యాయం 32వ, లేయా ద్వేషింపబడట యెహోవా చూచి ఆమె గర్భమును తెచ్చను, లేయా గర్భవతి కుమారుకని యెహోవా నా శ్రమను చూచినాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేనని పేరు పెట్టాను. మనకు తెలుసు లేయా లాంటి జబ్బు కళ్ళది. మరి రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు, లేయాని ప్రేమించలేడు. రాయల కొరకు 7 సంవత్సరాలు మరి కొలువు చేశాడు. కానీ దేవుడు లేయా జబ్బు కళ్ళదైనప్పటికీ దేవుడు ఆయన ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడమ్మా. జబ్బు కళ్ళదైన కొంతమంది వివాహం కాటలేని, నల్లగున్ననమ్మా, లావుగున్ననమ్మా, కట్నమీ లేకపోతే నా భర్తలు దొరుకుతాడేమో, భార్య దొరుకుతలేదమ్మని ఎంతో వేదన పడిపోతున్నారు. తప్పకుండా దేవుడిని పట్ల కార్యం జరిగిస్తాడు. లేయాను దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తాడు. మరి అందుకని లేయా ద్వేషింపబడట యెహోవా చూచాడు, ఆమె గర్భమును తెరిచింది, లేయా గర్భవతి కుమారుకని యెహోవా నా శ్రమను చూచున్నాడు. ఆయన శ్రమను చూస్తున్నాడు గొప్ప దేవుడు. కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అతనికి రూబేనని పేరు పెట్టి, నా శ్రమను చూచున్నాడు రూబేనని, నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడని షిమ్యోనని పేరు పెట్టింది. ఈసారి నా పెనిమిటి నా హత్తుకొని ఉండునని లేవి అని పేరు పెట్టింది. ఈసారి యెహోవాని స్తుతించేదని అనుకుంది యూదా అని పేరు పెట్టింది. హల్లెలూయా.
దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరని విని నా కుమార్ని దయచేసిన అనుకొని ఆయనకు దాను అని పేరు పెట్టాను. స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. లేయా దేవుడు చూచి దీవించిన ఆరుగురు కుమారులు, ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. ఆధిక్యత పొందింది లేయా, దేశించబడ్డది కానీ, భర్త ద్వారా దేశించబడ్డది కానీ దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డది. అదే యూదా గోత్రపు సింహం ఆయనలో నుండి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 5:5 యూదా గోత్రపు సింహం అని మన ప్రభుకు పేరు. యూదా గోత్రంలో నుంచి వచ్చింది, ప్రేమించబడిన లేయా ద్వేషించబడింది. కానీ లోక రక్షకుని మరి ఆ వంశంలో, ఆ సంతాన వంశంలో మరి క్రీస్తు జన్మించినట్లు మనం చూస్తున్నాం. లేయా గోత్రం దీవించారు. మరి పితరుల దగ్గర ఆమె సమాధి చేయబడ్డాలి. లేయా శ్రమను చూడలేదా, బాధను చూడలేదా? చూశాడు కదా, నీ బాధను కూడా ఆయన చూస్తాడు బిడ్డ. నోవాను చూడలేదా, అబ్రహామును చూడలేదా, హాగర్ని చూడలేదా, లేయాని చూడలేదా, అన్నాని కూడా చూశాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు, శ్రమను చూచిన దేవుడు. మొదటి సమయాల గ్రంథం 1:11 సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని. శ్రమను చూసే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ సేవకురాలనైనా మనం అలా ప్రార్థన చేయాలి, అయ్యా నీ సేవకురాలనైనా నన్ను, నా శ్రమను చూడండి అయ్యా, నా బాధ చూడండి అయ్యా, నా వేదన చూడండి అయ్యా, నా దుఃఖం చూడండి అయ్యా, తప్పకుండా నా పట్ల కార్యం జరిగించండి అయ్యా. నేను వేదనతో కుమిలిపోతున్నానయ్యా, బాధతో నలిగిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయవా అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా నీకు గర్భఫలం ఇస్తాడు. అందుకే అంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైనా నాకు బిడ్డ దయచేసి ఎడలా, నాకు మగ బిడ్డను దయచేసి ఎడలా, వాని తల మీద క్షారపు కత్తి అన్నిటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాడిని యెహోవానకు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకున్నాను. 15:16 అన్నది కాదు నా ఏలిని వాడా, నేను మనో దుఃఖంతో గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనా మద్యమునైనా పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమరించుకున్నది. ఎక్కడ కుమరించుకుందండి? దేవుని సన్నిధిలో కుమరించు. దేవా నా శ్రమను చూడు, నా బాధను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఒకవేళ మగ బిడ్డనిస్తే మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తున్నాయా? ఎంత విశ్వాసం, ఆ విశ్వాసం నీకుందా? నువ్వు ప్రార్థన చేయి బిడ్డ, తప్పకుండా నీ గర్భఫలాన్ని ఆయన ఇస్తాడు. భయపడకు, బెదిరిపోకు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వెంత వేదనతో ఉన్నావు, ఎంత దుఃఖంతో ఉన్నావు ఆయన చూస్తున్నాడు. ఆయన ఏలి అంటున్నాడు, మత్తురాలుగా ఉన్నావా అన్నది కాదు, నా ఏలిని వాడ, నా ఆత్మని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానని. నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానికి ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. కోప కారణాన్ని బట్టి నిట్టూర్పులు విడుస్తున్నాను, బాధపడుతున్నాను. నువ్వు అలాగే నిట్టూర్పులు ఎప్పుడైతే చేస్తావో దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకంటున్నాడు 54:11 అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరెళ్ళను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమే నా నిబంధన తొలగిపోదు. అన్ని ఎందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు, ప్రయాసపడి గాలి వాన చెత్త కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలముతో నీ కట్టడలు కట్టుదును, నీలంతో నీ పునాదులు వేదును. చూసారా, మన బాధలు ఉన్నవానికి ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన కష్టములు ఉన్నప్పుడు ఆయన మనల్ని కృప చూపే దేవుడు, మనకి నిరీక్షణ అనుగ్రహించే దేవుడు. అందుకే 2 రాసిన పత్రిక 2:16-17 మన ప్రభైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్భావమందును మిమ్మును స్థిరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యమైన నా ప్రియబిడ్డలారా, దేవుడు తప్పకుండా మనల్ని చూచిన దేవుడు. అందుకే అంటున్నాడు, నా శ్రమను చూచిన దేవుడు, నా బాధను చూచిన దేవుడు, కృప చూపే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు, మొర తప్పకుండా వింటాడు. కీర్తనల గ్రంథం 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకు చెవి యొగ్గున్నది,
దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధిని వారికి విరోధంగా ఉన్నది. యెహోవా కనిదృష్టి మంచివారిని మరణము నుండి రక్షించను. నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, ఆయన చూస్తున్నాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన బాధను చూస్తున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు. అబ్రహాము చూసిన దేవుడు, ఆగర్ను చూసిన దేవుడు, లేయాను చూసిన దేవుడు, ఇశ్రాయేలు మొరవెన్న చూసిన దేవుడు, ఎస్తేరును చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. ప్రియబిడ్డ, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను నడిపిస్తాడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆయన నరులందరినీ పరీక్షణ చేస్తున్నాడు, తప్పకుండా నేను పరిశీలన చేస్తాడు, నీ కన్నీటి నాట్యంగా మారుస్తాడు, నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థించుకున్నాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు వయ, నీ పాదాలు పట్టుకున్నప్పుడు, మా ఆత్మ నీ సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు ప్రభా, నువ్వు అద్భుత కార్యాలు జరిగిస్తావు. హాగర్ని చూచిన దేవుడు, లేయాను చూసిన దేవుడు, నాయన ఎస్తేను చూచిన దేవుడు, ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు, అప్పుడు చూచిన దేవుడు, ఇప్పటికే చూస్తున్న దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా బాధ, మా వేదన, మా దుఃఖం అన్నీ నీ పాద సన్నిధిలో కుమ్మరించుకుంటుంది. మమ్మల్ని అంగీకరించి, ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి వచ్చిన్నారు, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఉన్నారయ్యా, వారందరినీ కనికరించి కృప చూపి మీరే మాయం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నంత. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుకుని కాక, మీ ఫోన్ నెంబర్ కలిగినట్లయితే మీ ఫోన్స్ చేస్తే కింద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాము. తప్పకుండా ఈ కార్యక్రమమును బలపరచాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు బలపరుస్తారు కదా. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును కాక. ఆమేన్.